ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఏరియర్స్కి సంబంధించి మరో కొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి పెండింగ్ బిల్లులన్నీ కూడా జమ చేయడం జరుగుతుంది డిఏ ఏరియర్స్ టోటల్ అమౌంట్కి సంబంధించి అప్డేట్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు కూడా ఇచ్చిన రెండు డిఏల ఆరు ఇన్స్టాల్మెంట్స్పై జీతాలు చేసేవారిని బిల్స్ అయితే ఆట ఆడిస్తున్నారండి ఎంత దారుణ విషయం ఏమిటంటే పిఎఫ్కు జమైన నమ్మపలికి క్రెడిట్ చేయకపోగా రెండు సంవత్సరాలుగా వడ్డీ నష్టపరచడంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టించడం జరిగింది సో యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ అయితే మనకి ఈ పెండింగ్ డిఆర్ బిల్స్ క్రెడిట్ అయినట్టు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇప్పటికే బిల్లులు డీడబుల్ దగ్గరే ఉన్నాయి సో కనీసం ట్రెజరీ కూడా పంపలేని పరిస్థితి అయితే ఉందండి రెండు సంవత్సరాల్లో ప్రతి బిల్లుకు మూడు సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఈ నెల ఆరు నుండి పదిలోపు తిరిగి సబ్మిట్ చేయమని సూచనలు అయితే రావడం జరిగింది సో కొంతమందికి సీఎఫ్ఎంఎస్ సైట్లో బిల్లు పెడితే అవి మళ్ళీ రిజెక్ట్ అయ్యి అనుకు వస్తున్నాయి ఐ మీన్ బడ్జెట్ లేని కారణంగా ప్రాసెస్ చేయలేమని చెప్పి మనకు ఒక పాపప్ అయితే వచ్చి మనకి అవి రిటర్న్ అయితే రీసబ్మిట్ చేయమంటున్నాయి కాబట్టి అలాగ వచ్చిన వారందరికీ ఈ నెల ఆరు నుండి పది వరకు కూడా తిరిగి రీసబ్మిట్ అయితే చేయమని సూచనలు వచ్చాయి తీరా సబ్మిట్ చేయకపో చేయబోతే సబ్మిట్ చేసాక ఇన్సఫిషియంట్ బడ్జెట్ అని ముక్త బిల్ సబ్మిట్ కాకపోవడం కొస్ మెరుపు సో అయితే లెక్కలు చూస్తే రాష్ట్ర ఆదాయం బాగానే ఉంది గతంలో వినని చూడని పనులు కూడా బాగానే వస్తున్నాయి కానీ మా డిఏ ఏరియాస్ క్రెడిట్ అవ్వడం లేదని చెప్పి ఉద్యోగులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే కాగా పెండింగ్ బిల్లు కూడా ఈ నెలలోనే జమ చేస్తామని చెప్పి మనకు అప్డేట్ అయితే ఉందండి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆర్థిక మంత్రి కూడా ఈ నెలలోనే జమ చేస్తామని హామీ కూడా ఇచ్చారు ఖజానా శాఖ ఆదేశాలు పంపడం కూడా జరిగింది సో అయితే ఎవరికైతే బిల్స్ అయితే సబ్మిట్ అవ్వ అవ్వలేదు వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఫోర్ డేస్లో మళ్ళీ తిరిగి ప్రయత్నించండి ఖచ్చితంగా సబ్మిట్ అయితే అవుతాయి సబ్మిట్ అయ్యాక సబ్మిట్ అయ్యాక మనకి ఖచ్చితంగా ఈ నెల చివరిలో డిఏడిఆర్ ఏరియర్స్ సంబంధించి అమౌంట్ అయితే మీ యొక్క అకౌంట్స్లో అయితే క్రెడిట్ అవ్వటం జరుగుతుంది సో ఇదండి వాటి డిఏడిఆర్ ఏరియర్స్ సంబంధించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ